పుడింగ్ అండ్ మింక్ పబ్ లో పోలీసుల డెకాయ్ ఆపరేషన్, డ్రగ్స్ తో రెడ్ హ్యాండెడ్ గా దొరికిన నిర్వాహకులు. పబ్ లో 148 మంది ఉన్నారు, అంతా కస్టమర్లే, నిందితులు కాదు, డ్రగ్స్ తీసుకున్నట్లు ఆధారాలు లేవన్న జోయల్ డేవిస్. జనరల్ మేనేజర్ విచారణకు సహకరించడం లేదు, 5 గ్రాముల కొకైన్ దొరికిందన్న పోలీసులు. డ్రగ్స్ తో తనకు సంబంధం లేదన్న రాహుల్ సిప్లిగంజ్, నిహారిక తప్పు చేయలేదని పోలీసులే చెప్పారన్న నాగబాబు. కేసీఆర్ కు దమ్ముంటే అందరిని అరెస్ట్ చేయాలన్న సంజయ్, కేటీఆర్ కెప్టెన్సీలోనే డ్రగ్స్ దందా అంటూ అరవింద్ విమర్శలు. ప్రభుత్వం అధికారుల నిర్లక్ష్యంతోనే డ్రగ్స్ దందా, హైదరాబాద్ హబ్ గా మారిందని కాంగ్రెస్ మండిపాటు. ఢిల్లీకి వెళుతున్న రాష్ట్ర కాంగ్రెస్ నేతలు రేపు రాహుల్ గాంధీతో లీడర్ల ప్రత్యేక భేటీ. పాక్ పార్లమెంట్ను రద్దు చేసిన ఇమ్రాన్ ఖాన్, అపోజిషన్ ఎంపీల ఆందోళన, పోటాపోటీ నిరసనలు. రష్యా నరమేధం సృష్టిస్తోందన్న జెలెన్స్కీ, బలగాల ఉపసంహరణపై ఆశావాదంతో ఉన్నామన్న నాటో చీఫ్. ఉమెన్ క్రికెట్ వరల్డ్ కప్ విన్నర్ గా ఆసిస్, 7వ సారి విశ్వ విజేతగా రికార్డ్. బంజారాహిల్స్ పబ్ లో లేట్ నైట్ పార్టీపై పోలీసుల దర్యాప్తు కొనసాగుతోంది. పబ్ లో నార్కోటిక్ వింగ్, టాస్క్ ఫోర్స్ పోలీసులు ఆధారాలు సేకరించారు. భారీగా డ్రగ్స్ దొరికాయని ఉదయం నుంచి హడావుడి నడిచింది. పోలీసులు మాత్రం కేవలం 5 గ్రాముల కొకైన్ మాత్రమే దొరికిందని, పబ్ లో ఉన్నవాళ్లే డ్రగ్స్ తీసుకొచ్చినట్టు ఆధారాలు కూడా లేవని చెబుతున్నారు. ఇక బంజారాహిల్స్ సీఐని సస్పెండ్ చేసిన పోలీసు ఉన్నతాధికారులు ఏసీపీ సుదర్శన్ కు చార్జ్ మెమో ఇచ్చారు. రాడిసన్ బ్లూ హోటల్లోని ఫుడింగ్ అండ్ మింక్ పబ్ కేసులో పోలీసుల దర్యాప్తు కొనసాగుతోంది. పబ్ లో డ్రగ్స్ దొరికాయంటూ మార్నింగ్ నుంచి హైడ్రామా నడిచింది. తీరా 5 ప్యాకెట్ల డ్రగ్స్ మాత్రమే దొరికిందని చెప్పారు వెస్ట్ జోన్ డీసీపీ. రేట్ టైంలో 148 మంది పబ్ లో ఉన్నారని, అందులో అందరినీ నిందితులని చెప్పలేమన్నారు. మొత్తం 5 గ్రాముల కొకైన్ సీజ్ చేశామని, పబ్ జనరల్ మేనేజర్ దగ్గర ట్రేలో డ్రగ్ ప్యాకెట్లు దొరికాయన్నారు. పబ్ లో ఉన్న వాళ్ళు డ్రగ్స్ తీసుకొచ్చినట్టు ఆధారాలు లేవన్నారు. నిందితుడు పేరు ఏదైతే ఉందో మేము చెప్పొచ్చు. నిందితుడు లేకుండా కస్టమర్స్గా వచ్చిన వాళ్ళ పేరు లీగలీ మేము చెప్పరాదు కాబట్టి నా దగ్గర ఉంది ఆ 148 మెంబర్స్ లిస్ట్. ఆ 148 మెంబర్స్ని కూడా మీకు కూడా చాలా మార్నింగ్ నుంచి చాలామందిని మీరు చూశారు, అక్కడక్కడ అనుమానాలు కూడా వ్యక్తం చేశారు, చాలామంది డిఫరెంట్ లిస్టులు కూడా వ్యక్తం చేశారు. అది ఏం కాదు, యాజ్ అ లీగల్ డిపార్ట్మెంట్ వీ హ్యావ్ టు వెరిఫై ఈచ్ అండ్ ఎవ్రీ నేమ్. 148 నేమ్ కూడా వెరిఫై చేస్తాము. దానిలో 10 మంది ఇన్వాల్వ్మెంట్ ఉన్నా, 20 మంది ఇన్వాల్వ్మెంట్ ఉన్నా, 50 మంది ఇన్వాల్వ్మెంట్ ఉన్నా మీకు డైరెక్ట్గా ఆ పేరుతో సహా చెప్తాం. అప్పుడు వరకు వాళ్ళు దే ఆర్ కస్టమర్స్, దే విల్ బి ట్రీటెడ్ అస్ కస్టమర్స్. ఇది రెగ్యులర్ గా జరిగే పార్టీ కాదని, పక్క ఆర్గనైజ్డ్ పార్టీ అని చెప్పారు డీసీపీ. ముగ్గురిపై ఎన్డీపీఎస్ సెక్షన్ల కింద ఎఫ్ఐఆర్ నమోదు చేశామన్నారు. పబ్ పార్ట్నర్ అభిషేక్, అనిల్ కుమార్ ను అదుపులోకి తీసుకున్నామన్నారు. అర్జున్ వీరమాచినేని అనే వ్యక్తి పరారీలో ఉన్నాడని చెప్పారు. ప్రత్యేకంగా యాప్ క్రియేట్ చేసి ఓటీపీ ఉన్న వాళ్ళను మాత్రమే పార్టీకి అనుమతించారని చెప్పారు డీసీపీ. ప్రాక్టికల్ గా వచ్చినది అర్జున్ అండ్ మిస్టర్ అభిషేక్, వాళ్ళిద్దరు కేసులు ఇన్వాల్వ్ చేయడం జరిగింది. ఇంకా వాళ్ళని పోలీస్ కస్టడీలో అంటే మాకు చాలా తక్కువ టైం ఉంది, ఇంకా పోలీస్ కస్టడీలు తీసుకొని ఫర్దర్ పార్ట్నర్స్ కి, స్లీపింగ్ పార్ట్నర్స్ ఎవరైనా ఉంటే అది కూడా వాళ్ళని కూడా ఇన్వాల్వ్ చేస్తారు. లైసెన్స్ ని మిస్యూజ్ చేసి క్లోజ్డ్ గ్రూప్ ని పెట్టుకొని వాళ్ళకి మాత్రం ఇన్విటేషన్ పెట్టి దానిలో కూడా డ్రగ్ కొట్టే విధంగా చూసుకోవడం అనేది డెఫినెట్లీ ఇట్ ఈస్ అన్ ఆర్గనైజ్డ్ అండ్ హీనియస్ థింగ్, వీ విల్ టేక్ ఇట్ సీరియస్. ఎన్డీపీఎస్ లోనే సెక్షన్ 29 లో కాన్స్పిరసీ అండ్ అబట్మెంట్ కూడా వాళ్ళ ఓనర్స్ మీద కూడా పెట్టిన. పబ్ ఈవెంట్ లో నిహారిక ఉండటంపై స్పందించారు సినీ నటుడు నాగబాబు. నిహారికపై అనవసర ప్రచారం చేయకూడదని, తను తప్పు చేయలేదని పోలీసులు చెప్పారన్నారు. రాడిసన్ బ్లూ పబ్ లో జరిగిన సంఘటనపై నేను స్పందించడానికి కారణం నా కూతురు నిహారిక ఆ సమయానికి అక్కడ ఉండటమే. పబ్ టైమింగ్స్ పరిమితికి మించి నడపడం వల్ల పబ్ మీద పోలీస్ యాక్షన్ తీసుకున్నారు. నిహారికకు సంబంధించినంత వరకు షీఈస్ క్లియర్. ఇక్కడ పోలీస్ ఇచ్చిన సమాచారం వరకు నిహారిక విషయంలో ఎలాంటి తప్పు లేదని చెప్పారు. ఫ్యామిలీతో పబ్కు వెళ్లానన్నారు సింగర్ రాహుల్ సిప్లిగంజ్. డ్రగ్స్ గురించి తనకేమీ తెలియదన్నారు. డ్రగ్స్ కు వ్యతిరేకంగా ప్రచారం చేస్తున్న తాను డ్రగ్స్ ఎలా తీసుకుంటానన్నారు రాహుల్ సిప్లిగంజ్. ఇక నిన్న 150 మెంబర్స్ లో ఉండడం, నిన్న రైడ్ జరగడం, ఆ రైడ్ జరిగినప్పుడు మనం ఉండడం, నా బ్యాట్ లక్ అద్దే సరే, అంతకించి ఏమీ లేదు. ఇక్కడ నాకు డ్రగ్స్ కి ఎటువంటి సంబంధం లేదు, మా టేబుల్ మీద మేముండే అండ్ పక్క టేబుల్ మనకి ఎందుకు కాన్సన్ట్రేట్ చేస్తాం సార్. మనం అంటే జనరల్ విషయం, అది లాజిక్ ఉన్న విషయం, పక్కటే మనం మన ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్తో వచ్చినాం, మనం ఉన్నాం,
మన పార్టీ చేసుకొని మనం వెళ్ళిపోతాం అంతే. బంజారా హిల్స్ లోని రాడిసన్ బ్లూ హోటల్ పై తెల్లవారుజామున 3 గంటలకు టాస్క్ ఫోర్స్ పోలీసులు దాడులు చేశారు. హోటల్లో ఉన్న ఫుడింగ్ అండ్ మింగ్ పబ్ సమయానికి మించి నడుపుతున్నట్లు గుర్తించారు. పబ్ ఓనర్లతో పాటు మొత్తం 150 మంది ఉన్నట్లు చెప్పారు. వీరిలో రాహుల్ సిప్లిగంజ్, నాగబాబు కూతురు నిహారిక ఉన్నట్లు తెలిపారు పోలీసులు. అందరికీ నోటీసులు ఇచ్చి పంపించేశారు. ఇక పబ్ ఈవెంట్ పై పోలీసుల విచారణ కొనసాగుతోంది. టాస్క్ ఫోర్స్ పోలీసులు నార్కోటిక్ వింగ్, ఫుడింగ్ అండ్ మింగ్ పబ్ లో ఆధారాలు సేకరించారు. నిన్న రాడిసన్ బ్లూ హోటల్లో విధుల్లో ఉన్న సిబ్బందిని విచారిస్తున్నారు పోలీసులు. స్వాధీనం చేసుకున్న డ్రగ్స్ ఎక్కడి నుంచి వచ్చాయో ఆరా తీస్తున్నారు. నూట 142 మంది ఈవెంట్ లో పాల్గొన్నట్లు మొదట లిస్ట్ రిలీజ్ చేశారు పోలీసులు. 150 మంది ఉన్నారని చెప్పి 142 మందితో లిస్ట్ రిలీజ్ చేసి అందులో నిహారిక పేరు చేర్చకపోవడంపై విమర్శలొచ్చాయి. దీంతో తరువాత నిహారిక పేరును చేర్చారు పోలీసులు. 143 మంది ఈవెంట్ లో పాల్గొన్నట్లు చెప్పారు. డీసీపీ జోయల్ డేవిస్ మాత్రం లిస్ట్ అంతా తప్పని, 148 మంది ఈవెంట్ లో పాల్గొన్నట్లు తమ దగ్గర లిస్ట్ ఉందన్నారు. వాళ్ళందరూ నిందితులుగా నిర్ధారణ కాలేదు కాబట్టి వివరాలు బయటకు చెప్పలేమన్నారు డీసీపీ. డ్రగ్స్ కేసులో పోలీసులపై ఉన్నతాధికారులు చర్యలు తీసుకున్నారు. బంజారా హిల్స్ ఇన్స్పెక్టర్ శివచంద్రపై సస్పెన్షన్ వేటు వేశారు. ఏసీపీ సుదర్శన్ కు చార్జ్ మెమో ఇచ్చారు. బంజారా హిల్స్ కొత్త ఇన్స్పెక్టర్ గా నాగేశ్వరరావును నియమించారు. డ్రగ్స్ కేసులో ప్రమేయం ఉన్న వారిని అరెస్టు చేసే దమ్ముందా అని సీఎం కేసీఆర్ కు సవాల్ విసిరారు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్. డ్రగ్స్ కేసులో టీఆర్ఎస్ నేతల ప్రమేయం ఉందని ఆరోపించారు. త్వరలోనే కేసీఆర్ కు పాత బస్తీ ఫైల్స్ సినిమా చూపిస్తామన్నారు. ఇక కేటీఆర్ కెప్టెన్సీలోనే డ్రగ్స్ దందా జరుగుతున్నట్లు ఆరోపించారు ఎంపీ ధర్మపురి అరవింద్. సీఎం కేసీఆర్ రాష్ట్రాన్ని డ్రగ్స్ మత్తులో ముంచెత్తుతున్నారని మండిపడ్డారు బీజేపీ స్టేట్ చీఫ్ ఎంపీ బండి సంజయ్. సీఎం కుటుంబ సభ్యులు, టీఆర్ఎస్ నేతల్లో ఎవరెవరు డ్రగ్స్ తీసుకుంటున్నారో పేర్లు వెల్లడిస్తానని, వారందరినీ అరెస్ట్ చేసి డ్రగ్స్ టెస్ట్ చేసే దమ్ముందా అని సవాల్ చేశారు సంజయ్. డ్రగ్స్ కేసులో బీజేపీ నేతల ప్రమేయం ఉంటే విచారించి అరెస్ట్ చేసుకోవచ్చన్నారు. పొరపాటున టీఆర్ఎస్ మళ్లీ గెలిస్తే ప్రజలకు మందు తాగించి పత్తాలాడిపించడమే పనిగా పెట్టుకుంటుందన్నారు. త్వరలోనే కేసీఆర్ కు హైదరాబాద్ పాదబస్తీ ఫైల్ చూపిస్తామన్నారు సంజయ్. నువ్వు రాష్ట్ర ముఖ్యమంత్రి సవాల్ చేస్తున్నాను, ముఖ్యమంత్రి నీకు దమ్ముంటే అసలు డ్రగ్స్ కేసులో ఉన్నోళ్ళందరినీ ఏ పార్టీ చూసుకోవాలి పేరు చెప్తాను. అటువంటి ఆలోచనలు భారతీయ జనతా పార్టీలో అవుతాం లేదు, కానీ నీ పార్టీలో నీ కుటుంబ సభ్యుల నీ పార్టీల పేరు లేదు కదా, వాళ్ళని పట్టుకొచ్చి టెస్ట్ చేసే దమ్ము నీకున్నా రాష్ట్ర ముఖ్యమంత్రి చెప్పాలి. రాష్ట్రంలో కేటీఆర్ కెప్టెన్సీలోనే డ్రగ్స్ దందా జరుగుతోందని ఆరోపించారు ఎంపీ ధర్మపురి అరవింద్. ముంబై టు హైదరాబాద్ ద్వారా డ్రగ్స్ సరఫరా అవుతుందన్నారు. డ్రగ్స్ తీసుకునే కేటీఆర్ తనపై పరువు నష్టం దావా వేస్తే దానిపై విచారణ జరుగుతుందన్నారు. అప్పుడు కేటీఆర్ ఆయన స్నేహితులు జైలుకు వెళ్లడం ఖాయమన్నారు అరవింద్. ఆ పార్టీలు ఏంది, ఆ డ్రగ్స్ ఏంది, తమరే కదా కెప్టెన్, దానికి కూడా తమరు తమరు దోస్తులంతా డ్రగ్స్ నార్కోటిక్స్ బాంబేకి వెళ్ళి హైదరాబాద్ దాకా తమరు కెప్టెన్సీలే నడుస్తున్నది. అన్ని గిసుంటి దందాలే ఈ టీఆర్ఎస్ చేసేటి, ఈయననే కెప్టెన్ దానికి, కేసీఆర్ కొడుకు. సీఎం కేసీఆర్ కు చిత్తశుద్ధి ఉంటే డ్రగ్స్ కేసులో పూర్తి స్థాయి విచారణ జరిపించాలన్నారు ఎమ్మెల్యే రాజాసింగ్. 2 రోజులు హడావిడి చేసి వదిలేయద్దన్నారు. డ్రగ్స్ కొనేవారిని అమ్మేవారిని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. అవసరం అనుకుంటే డ్రగ్స్ అమ్మేవారిని ఎన్కౌంటర్ చేయాలన్నారు. నిజమైన డ్రగ్స్ కంట్రోల్ చేయాలని అస్సలు లేదు. నేను ముఖ్యమంత్రి గారికి రిక్వెస్ట్ చేస్తున్నా, ఒక స్పెషల్ గా ఒక టాస్క్ ఫోర్స్ తయారు చేసి డ్రగ్స్ లేకుండా మన తెలంగాణ చేయండి. ఎవరైనా డ్రగ్స్ లో ఇన్వాల్వ్ ఉంటే అమ్ముతే డైరెక్ట్ ఎన్కౌంటర్ చేయండి, ఎవరు మీకు అడగరు. డీజీపీ ఆఫీస్ ముట్టడికి ప్రయత్నించారు బీజేవైఎం కార్యకర్తలు. బంజారా హిల్స్ పబ్ కేసు డ్రగ్స్ పై ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుందని మండిపడ్డారు. రాష్ట్రంలో విచ్చలవిడిగా డ్రగ్స్ దందా నడుస్తోన్న సీఎం కేసీఆర్ పట్టనట్లుగా వ్యవహరిస్తున్నారన్నారు. రాష్ట్రంలో డ్రగ్స్ మాఫియాతో కేటీఆర్ కు సంబంధం ఉందన్నారు కాంగ్రెస్ నేతలు. టీఆర్ఎస్ నేతలే డ్రగ్స్ మాఫియా నడిపిస్తున్నారన్నారు. డ్రగ్స్ కు హైదరాబాద్ హబ్ గా మారిందన్నారు. సిటీలో ఉన్న అన్ని పబ్లను క్లోజ్ చేసి డ్రగ్స్ ఎలా వస్తున్నాయో విచారణ చేయాలన్నారు. డ్రగ్స్ కు హైదరాబాద్ హబ్ గా మారిందన్నారు ఏఐసీసీ అధికార ప్రతినిధి దాసోజు శ్రవణ్. ప్రభుత్వం అధికారుల నిర్లక్ష్యంతోనే డ్రగ్స్ దందా విచ్చలవిడిగా జరుగుతోందన్నారు. ఖైరతాబాద్, బంజారా హిల్స్, జూబ్లీ హిల్స్ లో వీధికో పబ్ ఉందన్నారు. ఎక్కడ పడితే అక్కడ పబ్బులు పెట్టి డ్రగ్స్ అమ్ముతున్నారని మండిపడ్డారు. టీఆర్ఎస్ బడాబాబులే పబ్బులు నడుపుతున్నారని ఆరోపించారు శ్రవణ్. ప్రభుత్వం యొక్క లోపభూయిష్టమైన విధి విధానాల వల్ల, పోలీసుల అలసత్వం వల్ల ఇవాళ గ్రేటర్ హైదరాబాద్
ఇవాళ ఒక గ్రేటర్ డ్రగ్స్ హబ్ గా మారింది. దీనికి ముమ్మాటికి కారణం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం. ఇవాళ ఖైరతాబాద్ నియోజకవర్గంలో బంజారా హిల్స్ అండ్ జూబ్లీ హిల్స్ లో, తర్వాత పక్కన ఉన్నటువంటి ఒక గచ్చిబౌలి మాదాపూర్ ప్రాంతాలలో విచ్చలవిడి పబ్బులు, సందుకు ఒక పబ్బు లెక్క ఇవాళ మార్చినటువంటి ఒక చరిత్ర ఇవాళ టీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వానికి. తమ కుమారుడికి డ్రగ్స్ తీసుకునే అలవాటు లేదన్నారు కాంగ్రెస్ నేత అంజన్ కుమార్ యాదవ్. తన కొడుకు బర్త్డే పార్టీకి వెళ్లాడన్నారు, ఫ్రెండ్స్ తో కలిసి వెళ్తే అభాండాలు వేస్తున్నారని ఆరోపించారు. దీనిపై నిజానిజాలు తేల్చాలన్నారు. సిటీలో ఉన్న అన్ని పబ్లను క్లోజ్ చేసి డ్రగ్స్ ఎలా వస్తున్నాయో విచారణ చేయాలన్నారు. మా అబ్బాయి 150 మంది ఉన్నారు. మా అబ్బాయి ఒకడు ఏదో ఫంక్షన్ పోయినాము అక్కడ. అసలు పబ్బులు తెలందాక కుళ్ళ పెడుతున్నారు ఎందుకు? డ్రగ్స్ ఎట్లకేనా వస్తుంది? పబ్బులు, హోటళ్ళు, బార్లు, 5-స్టార్ హోటళ్ళు ఎందుకు పెట్టిరే? పర్మిషన్ ఇచ్చినవి ఎందుకు? ఇచ్చినాక నువ్వు వాళ్ళకి డ్రగ్స్ తెస్తున్నా ఏం చేస్తున్నా? 3 నెలల రాత్రి దాకా మీరు కుళ్ళ పెడితేనే ఉంటుంది కదా, బంద్ చేస్తే ఎందుకు పోతారు అడిగి? మేము కూడా ఫైట్ చేస్తున్నాం, డ్రగ్స్ మీదే ఫైట్ చేస్తున్నాం, పబ్బులు బంద్ చేయాలంటున్నాం. బంగారు తెలంగాణ అని గంజాయి, డ్రగ్స్ రాష్ట్రంగా మారుస్తున్నారని మండిపడ్డారు కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ మహేష్ కుమార్ గౌడ్. అర్ధరాత్రి 3 గంటల వరకు పబ్లు నడుస్తుంటే పోలీస్ వ్యవస్థ ఏం చేస్తుందని ప్రశ్నించారు. రాష్ట్రంలో డ్రగ్స్ మాఫియాకు, కేటీఆర్ కు సంబంధం ఉందన్నారు. టీఆర్ఎస్ నేతలే డ్రగ్స్ మాఫియా నడిపిస్తున్నారన్నారు మహేష్ కుమార్ గౌడ్. ఈ డ్రగ్స్ మాఫియా ఈ రాష్ట్రంలో కేటీఆర్ ప్రమేయం వల్లే విచ్చలవిడిగా పెట్రోల్ పోతా ఉంది. మంత్రులు, శాసనసభ్యులు, టీఆర్ఎస్ కి చెందిన పెద్ద బారా బాబుల యొక్క ప్రమేయం ఉంది కాబట్టి ఈ రాష్ట్రంలో విచ్చలవిడిగా మద్యం, కొకాయిన్, గంజాయి విచ్చలవిడిగా యువతను పాడు చేస్తూ ఉన్నాయి. తన కుమార్తె తేజస్విని చౌదరిపై వస్తున్న వార్తలను ఖండించారు మాజీ కేంద్ర మంత్రి రేణుకా చౌదరి. తేజస్వినిపై కొందరు తప్పుడు ప్రచారం చేశారన్నారు. తన కుమార్తె ఫుడింగ్ అండ్ మింక్ యజమాని కాదని, పబ్తో ఎలాంటి సంబంధం లేదన్నారు. తేజస్విని పోలీసులు అదుపులోకి తీసుకోలేదన్నారు రేణుకా చౌదరి. రేపు ఢిల్లీలో రాహుల్ గాంధీతో మరోసారి భేటీ కానున్నారు కాంగ్రెస్ నేతలు. పొలిటికల్ అఫైర్స్ నేతలతో పాటు మరో 10 మంది మాజీ మంత్రులకు రాహుల్ నుండి ఆహ్వానం అందింది. రాష్ట్ర కాంగ్రెస్ లో జరుగుతున్న అంతర్గత విషయాలు, భవిష్యత్ కార్యాచరణ, కేసీఆర్ సర్కార్ తీరుపై రాహుల్తో సమావేశంలో చర్చిస్తారు. రేవంత్ పై ఫిర్యాదు చేయడానికి ఇదే అదునుగా సిద్ధమవుతున్నారు సీనియర్లు. తెలంగాణపై కేంద్రం కక్ష పెంచుకుని ధాన్యం కొనుగోలు చేయడం లేదని ఫైర్ అయ్యారు బీజేపీ నేతలు. పార్లమెంటు సాక్షిగా బీజేపీ నేతలు అబద్దాలు మాట్లాడుతున్నారని మండిపడ్డారు. రాష్ట్రంలో ప్రతి గింజ కేంద్రం కొంటుందని బీజేపీ నేతలు ప్రకటించి ఇప్పుడు మాట మార్చారని ఆరోపించారు. రేపటి నుంచి 11వ తేదీ వరకు కేంద్రంపై నిరసనలు, ఆందోళనలు చేస్తామన్నారు. తెలంగాణ వడ్లు కొనుగోలులో కేంద్రం దొంగాట ఆడుతుందని ఫైర్ అయ్యారు మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి. రాష్ట్రంలో ప్రతి గింజ కేంద్రం కొంటుందని బీజేపీ నేతలు ప్రకటించి ఇప్పుడు మాట మార్చారని ఆరోపించారు. ఎంపీ అరవింద్ నోటికొచ్చినట్టు మాట్లాడుతున్నారని మండిపడ్డారు ఎమ్మెల్యే జీవన్ రెడ్డి. కేసీఆర్, కేటీఆర్, ఎమ్మెల్సీ కవితపై నోరు జారితే గుండు పగులుద్దని హెచ్చరించారు. రేపటి నుంచి 11వ తేదీ వరకు కేంద్రంపై నిరసనలు, ఆందోళన చేస్తామన్నారు. మీ రాష్ట్ర అధ్యక్షుడు మాట్లాడింది కేసీఆర్ తో సంబంధం లేదు, ముఖ్యమంత్రిని వడ్డించుకోకూర్రి, మొత్తం మేమే తీసుకుంటాము, రా రైస్ కానీ బాయిల్ రైస్ కానీ మీ రాష్ట్ర బీజేపీ పార్టీ తరఫున నువ్వు కొనిపిస్తావా లేదా మీ కేంద్రంతో గది చెప్పు గంతే. మన ధాన్యాన్ని కొనే బాధ్యత కేంద్ర ప్రభుత్వానిదే. మెడలు వంచి వాళ్ళతో కొనిపిద్దాం, దయచేసి మాతో పోరాటానికి రండి. కేంద్ర ప్రభుత్వ దిష్టి బొమ్మను దానం చేయాలి. 8వ తారీఖు నాడు రైతుల ఇండ్ల మీద నల్ల జెండాలు ఎగరేయాలి, నిరసన తెలపాలి. గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారి మీద, మా ఎమ్మెల్సీ కవిత గారి మీద, మా కేటీఆర్ గారి మీద అడ్డగోలుగా మాట్లాడుతున్నాడు. బిడ్డ, నీ బెండు తీసే రోజులు దగ్గరకు వచ్చినాయి, పొల్లు దగ్గర పెట్టుకొని మాట్లాడడం, అనవసరంగా మా మంత్రుల మీద, ప్రశాంత్ రెడ్డి గారి మీద ఏదో మాట్లాడడం, ఎగతాళిగా మాట్లాడడం, అహంకారంతో మాట్లాడడం. బిడ్డ, మిస్టర్ నీ బెండు తీస్తారు నిజామాబాద్ ప్రజలని చెప్పి సందర్భంగా తెలియజేస్తాను. పార్లమెంట్ సాక్షిగా కేంద్ర మంత్రి స్మృతి ఇరానీ అబద్దాలు ఆడుతున్నారని ఆరోపించారు మంత్రి సత్యవతి రాథోడ్. అవగాహన లేకుండా పార్లమెంట్ ను తప్పుదోవ పట్టిస్తున్నారని విమర్శించారు. అంగన్వాడీల జీతాలు పెంచాలని కోరితే పట్టించుకోలేదని చెప్పారు. అంగన్వాడికి వచ్చే గోధుమల స్టాక్ కూడా కేంద్రం ఇవ్వడం లేదని ఆరోపించారు సత్యవతి. 2 ఏళ్లుగా వారు కేంద్ర మంత్రి అయినప్పటి నుంచి ఈ రాష్ట్రంలో మహిళల సంక్షేమం గురించి, అమలు చేస్తున్న సంక్షేమ కార్యక్రమాల గురించి కావచ్చు ఆమె మాట్లాడింది లేదు. కేంద్ర ప్రభుత్వం పంపించే గోధుమలను మీరు గోధుమలు ఇవ్వండి అని చెప్పి నేను వారికి విన్నవించుకున్న లెటర్ ఇది. సమాచార లోపం, ఇంత అవగాహన లేమితోని ఏమీ తెలియకుండా మరి మాట్లాడటం సరియైంది కాదు. కష్టపడి పనిచేసిన వారికి పార్టీలో తప్పకుండా పదవులు దక్కుతాయన్నారు మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు. రాష్ట్ర రహదారుల అభివృద్ధి సంస్థ చైర్మన్ గా
ఎర్రమంజిల్లోని ఆర్డీసీ కార్యాలయంలో బాధ్యతలు స్వీకరించారు మెట్టు శ్రీనివాస్. కార్యక్రమంలో మంత్రులు ప్రశాంత్ రెడ్డి, ఎర్రబెల్లి దయాకర్, సత్యవతి రాథోడ్తో పాటు టీఆర్ఎస్ నేతలు, కార్యకర్తలు పాల్గొన్నారు. పదవులు రానోళ్ళు కూడా అందరికి పదవులు రావాలంటే కొంత ఇబ్బంది, ఓపిక అవసరం. మెట్టి సీను 5 ఏళ్ల కింద 10,000 మంది ఆ రోజు కమ్యూనిస్ట్ కార్యకర్తలతో చేరి పెద్ద ఎత్తున చేరిన మెట్టి సీను. ఆయన ఎక్కడ ఏ ధర్నా చేసినా 1,000 మంది ఉంటారు. కార్యకర్తలను ఉత్సాహపరుస్తూ కేసీఆర్ గారు చేసిన మంచి కార్యక్రమాలన్నీ కూడా ప్రజల్లో తీసుకుపోయే మెట్టి సీనుకు వరంగల్ జిల్లా నుంచి ఈ పదవి రావటం మేము గర్వకారణంగా ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నాం. పార్లమెంట్ సాక్షిగా బీజేపీ నేతలు అబద్దాలు మాట్లాడుతున్నారని మండిపడ్డారు ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వరరెడ్డి. వరిధాన్యం కొనుగోలు విషయంలో కేంద్రం బాధ్యత రాహిత్యంగా ప్రవర్తించడం బాధాకరమన్నారు. అన్ని శాఖల మంత్రులు పనిగట్టుకుని అబద్దాలు ప్రచారం చేస్తున్నారన్నారు. డైరెక్ట్ గా ధాన్యం సేకరిస్తుంటే డైరెక్ట్ గా రైతుల అకౌంట్ లోకి డబ్బులు వేస్తున్నాం అని చెప్పేసి నిన్న మళ్ళీ ఒక పచ్చి అబద్ధం పీయూష్ గోయల్ గారు మాట్లాడారు. అంగన్వాడీలో కూడా పర్మనెంట్ అంటే ఇన్ ద సెన్స్ కొత్త వాళ్ళని తీసుకుందాం అనుకుంటున్నాం. నువ్వు ఇచ్చింది 4,000 రూపాయలు, మేము ఇస్తున్నది 13,800. భారతదేశంలో అత్యంత ఎక్కువగా జీతాలు వస్తున్న వ్యవస్థ, అంగన్వాడీ వ్యవస్థ ఎక్కడుందంటే ఒక తెలంగాణలో. తెలంగాణ ప్రభుత్వం క్రీడారంగం అభివృద్ధికి కృషి చేస్తుందన్నారు మంత్రి శ్రీనివాస్ గౌడ్. త్వరలోనే హైదరాబాద్ లో మినీ ఒలింపిక్స్ నిర్వహిస్తామన్నారు. సరూర్ నగర్ ఇండోర్ స్టేడియంలో జరుగుతున్న జాతీయ సీనియర్ మహిళల హ్యాండ్బాల్ ఛాంపియన్షిప్ ఫైనల్ కి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. కేంద్ర ప్రభుత్వం రా రైస్ కొనడానికి సిద్ధంగా ఉన్నా సీఎం కేసీఆర్ కావాలనే అబద్దాలు ప్రచారం చేస్తున్నారని ఫైర్ అయ్యారు బీజేపీ జాతీయ కార్యవర్గ సభ్యులు వివేక్ వెంకటస్వామి. ప్రధాని నరేంద్ర మోడీ నాయకత్వంలో దేశం అభివృద్ధి చెందుతోందని చెప్పారు. రాష్ట్రంలో బీజేపీకి ఆదరణ పెరుగుతోందని తెలిపారు. బాయిల్డ్ రైస్ కోసం సీఎం కేసీఆర్ మిల్లర్లతో కుమ్మక్కై కేంద్రాన్ని బద్నాం చేస్తున్నారన్నారు బీజేపీ జాతీయ కార్యవర్గ సభ్యులు వివేక్ వెంకటస్వామి. మంచిర్యాల జిల్లా వేమనపల్లిలో గ్యాస్ సిలిండర్ పేలి ఇల్లు కాలిపోయిన కుటుంబాన్ని పరామర్శించి 10,000 ఆర్థిక సాయం అందించారు. అనారోగ్యంతో బాధపడుతున్న బీజేపీ మండల ప్రధాన కార్యదర్శి గణపురం సంతోష్ తల్లిని పరామర్శించారు. వివేక్ సమక్షంలో స్థానిక యువకులు బీజేపీలో చేరారు. ఈ అవినీతి ముఖ్యమంత్రి ఎప్పుడు చూడు ప్రగతి భవన్ లో కూర్చొని ఫామ్ హౌస్ లో కూర్చొని ఎవరిని కొనాలి, ఏ రాజకీయ నాయకుడిని కొనాలి, ఎట్లా అవినీతి చేయాలి, ఇదే ఆలోచన. కేంద్ర ప్రభుత్వం చాలా క్లారిటీగా ఉన్నది. రా రైజ్ ఏదైతే ఉన్నదో మేము కొంటామన్నారు. కానీ ముఖ్యమంత్రి ఈ మిల్లర్లకు, ఈ రైస్ మిల్లర్లకు ఉపయోగపడటానికి ఈ ఒక నాటకం ఆడుతున్నాడు. ప్రజలందరూ కూడా గమనించాలి. మంచిర్యాల జిల్లా చెన్నూరు నియోజకవర్గంలో ఎమ్మెల్యే బాలకసుమన్ చేసిన అభివృద్ధి శూన్యమన్నారు వివేక్. కోటపల్లి మండలం మల్లంపేట గ్రామంలో అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. సిరిసా గ్రామ యువకులు వివేక్ సమక్షంలో బీజేపీలో చేరారు. చెన్నూరులో నగేష్ అనే చిరు వ్యాపారికి కాకా వెంకటస్వామి ట్రస్టు ద్వారా బండి అందజేశారు. కాళేశ్వరం ప్రాజెక్టుతో కేసీఆర్ కుటుంబమే బాగుపడిందన్నారు వివేక్ వెంకటస్వామి. వేమనపల్లిలో ప్రాణహిత నది పుష్కర ఘాట్ను పరిశీలించారు. పుష్కరాలకు నిధులు విడుదల చేయాలని డిమాండ్ చేశారు. 40,000 ఎకరాలు ఈ కాళేశ్వరం రీడిజైనింగ్ లో నష్టపోవడం జరిగింది. ఈ కాళేశ్వరం ప్రాజెక్ట్ లో కేవలము మెగా కృష్ణారెడ్డి కాంట్రాక్టరు, ముఖ్యమంత్రి కల్వకుంట్ల కుటుంబం వాళ్ళే లాభం పొందారు, కానీ ప్రజలు ఎక్కడ కూడా లాభం పొందలేదు. కొమరం భీం జిల్లా రెబ్బెన మండలం గోలేటిలో బీజేపీ సీనియర్ నేత జేబీ పౌడల్ సంతాప సభలో పాల్గొన్నారు వివేక్. పౌడల్ ఫోటోకు పూలమాల వేసి నివాళులర్పించారు. పౌడల్ మృతి పార్టీకి తీరని లోటని చెప్పారు. దుబ్బాక హుజూరాబాద్ ఉప ఎన్నికల్లో విజయం కోసం పౌడల్ చేసిన కృషి మరవలేనిదని చెప్పారు. పెద్దపల్లి జిల్లా గోదావరి కనిలో బీజేపీ కార్యవర్గ సభ్యులు వివేక్ వెంకటస్వామిని ఆయన నివాసంలో కలిశారు దుబ్బాక ఎమ్మెల్యే రఘునందన్. మంచిర్యాల కొమరం భీం జిల్లాల పర్యటనకు వెళ్తున్న ఆయన గోదావరి కనిలో కాసేపు ఆగారు. రఘునందన్ ను శాలువాతో సన్మానించారు వివేక్ వెంకటస్వామి. కేసీఆర్ ధరణి పేరుతో ప్రజలను మోసం చేస్తున్నారని మండిపడ్డారు వైఎస్ఆర్టీపీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల. కేసీఆర్ వడ్లు కొనకపోవడంతో రైతులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు వడ్లు కొనకుండా రైతులతో రాజకీయం చేస్తున్నారన్నారు. రైతులకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు షర్మిల. ప్రజాప్రస్థానం పాదయాత్ర 44వ రోజు సూర్యాపేట నియోజకవర్గంలో కొనసాగుతోంది. ఇవి ఇప్పటి వరకు అప్డేట్స్.